రాజకీయ నాయకుల జాతకాలే కాదు, పార్టీల భవిష్యత్తును కూడా తేల్చేసే ఎన్నికలు. ఆ జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలతో అదే జరిగిందట. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఎన్నికలు ఏమైనా పోటీ ఇవ్వలేని స్థితికి దిగజారిపోయినట్లు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్. ఇంతకీ ఏమిటా పార్టీ? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లను కూడా సాధించలేక చతికిలబడింది. ఫలితాలు చూస్తుంటే జిల్లాలో కాంగ్రెస్ కంటే సిపిఐ బెటర్ అనే పరిస్థితి ఉందని పొలిటికల్ సర్కిల్స్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆనాటి ఎన్నికల్లో కేవలం 6 వార్డులు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు పురపాలికల్లో బలంగా పాగా వేసింది. దీంతో కారు జోరులో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. 2014 మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా మొత్తం 76 వార్డుల్లో టీఆర్ఎస్కు వచ్చినవి 6. ఇల్లెందులో 4, కొత్తగూడెం, మధిరల్లో ఒక్కో కౌన్సిలర్ గెలుపొందారు. సత్తుపల్లిలో ఖాతా తెరవలేదు. అలాంటి టీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలు సాధించింది. సత్తుపల్లిలో 23 వార్డుల్లో గులాబీ జెండాలను రెపరెపలాడించింది. ఈసారి వైరలోనూ ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం 5 మున్సిపాలిటీలలో 125 వార్డులుంటే వీటిల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవి 7 వార్డులు మాత్రమే. దీంతో ఆనాటి ఫలితాలను గుర్తు చేసుకుంటూ వారు వీరు వీరువారు అయ్యారని అనుకుంటున్నారు జనం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువగా సిపిఐకి కౌన్సిలర్లు గెలుపొందారు. 125లో 9 చోట్ల సిపిఐ అభ్యర్థులు విజయం సాధించారు. మిత్రులతో పొత్తు పెట్టుకున్న మధిరలో కాంగ్రెస్కు వచ్చిన వార్డులు 4. ఇల్లెందు, వైరా, సత్తుపల్లిలో అడ్రస్ లేకుండా పోయింది. కొత్తగూడెంలో అన్ని సీట్లలో పోటీ చేసిన ఒక్క అభ్యర్థే గెలిచారు. పరిస్థితులను బట్టి సిపిఐ టీడీపీలతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్కు కలిసి రాలేదనే చెప్పాలి. కాంగ్రెస్లో నాయకత్వ లోపమో సమన్వయం లేదో కానీ ప్రజలు మాత్రం ఆదరించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధిర, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. సత్తుపల్లిలో టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. వీరిలో మల్లు భట్టి విక్రమార్క మినహా మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. దీంతో జిల్లాలోని కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందనే కామెంట్స్ పార్టీలో వినిపిస్తున్నాయి. ఈ మార్పుల ఫలితంగానే మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీ డీలా పడిందని అనుకుంటున్నారు. మరి రానున్న కాలంలో పరిస్థితులు ఇంకెలా ఉంటాయో చూడాలి.